మే 6వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలకు సుమారు 34000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవిలత తెలిపారు. మొత్తం 49 పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు, పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, నిరంతర విద్యుత్, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అవసరమైన మందులు అన్ని అందుబాటులో ఉంచినట్లు డిఆర్ఓ సుబ్బారావు, ఆర్ఐఓ నోకరాజు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా రీజనల్ బ్యూరో చెరుకూరి అనిల్ కుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల కోలాహలం నేటి నుంచి ప్రారంభమైంది. మే 6వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఇటు రాజమహేంద్రవరం డివిజన్కి సంబంధించి, అలాగే కొవ్వూరు డివిజన్కి సంబంధించి సుమారుగా 49 పరీక్షా కేంద్రాలను పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లతోటి గత 2-3 రోజుల క్రితం కూడా కలెక్టర్ మాధవీలత, అలాగే డిఆర్ఓ సుబ్బారావు, రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నోకరాజు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించి అన్ని రకాల వసతులను విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కల్పించారు. అలాగే ఈరోజు ఉదయం పరీక్షా కేంద్రాల వద్ద కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకించి కొన్ని రూట్లలో ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చేవారికి ఖచ్చితంగా 9 గంటలకు పరీక్షా సమయంగా నిర్ణయించినప్పుడు కరెక్ట్గా 8:45 కల్లా పరీక్షా కేంద్రాల లోపలికి రావాలని అయితే ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ విధంగానే విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల వద్ద ఈరోజు బారులు తీరారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలోనూ కూడా పరీక్షా కేంద్రం వద్ద పోలీసుల శాఖ వారి సహాయంతో 144 సెక్షన్ అంటే 100 మీటర్ల పరిధిలో పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ఎండాకాలం వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, త్రాగునీటికి సంబంధించి నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా, అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ప్రాథమిక చికిత్సా కేంద్రంతో పాటు ఆశా వర్కర్లు, అలాగే ఏఎన్ఎంలను కూడా అందుబాటులో ఉంచారు. అంటే పూర్తి స్థాయిలో అధికారులు గత 2-3 రోజుల నుంచి సమీక్షించి మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కూడా ఈ మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలు కాటు మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం సుమారుగా 34000 మంది హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు మొదటి సంవత్సరంకు సంబంధించినటువంటి సంస్కృతం పరీక్ష మొదలైంది. ఈరోజు ఇక్కడ అధికారులకు సంబంధించి అయితే ఆకస్మిక తనిఖీలు కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగే విధంగా అయితే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. చెరుకూరు అనిల్ కుమార్, రీజనల్ బ్యూరో, 19 న్యూస్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా.